ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో 24 బ్యాచ్ కంప్లీటెడ్. 24 బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ ఏంటి, వాళ్ళకి రివ్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారనేది చూద్దాం. ఓకే, ప్రజెంట్ మన దగ్గర నరేష్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉంది, మన తెలంగాణ అబ్బాయి నరేష్ కూడా, ఆయన ఎట్లా ఒపీనియన్ ఏంటి, ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎట్లా ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చారు, అసలు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకు వచ్చారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి? సార్ నాకు 7 ఇయర్స్ ఉంది సార్. 7 ఇయర్స్ ఈ పనిలో చేశారు, వర్క్ చేస్తున్నాం. 7 ఇయర్స్ చేసిన, 7 ఇయర్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు మళ్ళీ నేర్చుకోవాలి? అది నాకు ఓన్లీ పార్ట్స్ రిప్లేస్ చేయడం, అది చేయడం, స్పేర్ పార్ట్ రిప్లేస్ చేయడం, అది పర్ఫెక్ట్ చేస్తారు, పర్ఫెక్ట్ చేస్తారు. ఆ డిస్ప్లే ప్రెజెంట్ సిచువేషన్ అంటే మదర్ బోర్డ్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంది. అవును సార్, దాని గురించి అయితే నేర్చుకోవాలనిపిస్తుంది. అవును సార్, అంటే మేము మీ షాప్ వచ్చిన మొబైల్స్, ఇప్పుడు వస్తున్న మొబైల్స్ ఏం చేసేవాళ్ళు, వేరే వాళ్ళకి ఇక్కడ ఇచ్చేవాళ్ళు, కొన్ని బయట ఇచ్చేవాడిని సార్, ఇంకా కాకపోతే వదిలేసి మళ్ళీ కస్టమర్ రిటర్న్ ఇచ్చేసేవాడిని. అయితే మన ఇన్స్టిట్యూట్కి ఎలా ఎలా వచ్చావు, ఎలా అసలు? నేను యూట్యూబ్లో చూసి వచ్చిన సార్, యాక్చువల్గా యూట్యూబ్లో చూసారంటే, యూట్యూబ్లో చూసి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ డే వన్నే నచ్చేసి, అంటే 2-3 ట్రై అవుతా ఉన్నా సార్ ఇన్స్టిట్యూట్లో, డే వన్ నుంచి సార్ చెప్పడం. ఇన్స్టిట్యూట్ 2-3 చూసుంటావు కదా, అవును సార్, ఇన్స్టిట్యూట్ నచ్చడానికి కారణం మన ఇన్స్టిట్యూట్లో సార్ నిజంగా ద్రోణాచార్యుడే మొబైల్ ఫీల్డ్లో మాత్రం. అన్నీ ఏ టు జెడ్ మనకు ఫస్ట్ ఫ్రెషర్ అని లేదంటే పని వచ్చిన వాళ్ళని అవన్నీ తేడా ఏమని చూపించాడు సార్. స్టార్టింగ్ నుంచి అందరికీ ఒకటేలాగా చేస్తాడు, అందరికి అర్థమయ్యేటట్లు చెప్తారు, కాంప్లికేటెడ్ ఏది చెప్పాడు, ఆ థీరి చెప్తేనే మనకు ఒక 70% వచ్చేస్తుంది. మనం ప్రాక్టికల్ చేసి ఇంట్రెస్ట్ చూస్తుంటే మొత్తం 100% సార్ మనకు కన్వీనియంట్గా ఉండి ప్లస్ చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. ఈజీగా ఫ్రెషర్ వచ్చి చూసినా కూడా ఈజీగా అర్థమవుతుంది, ఫ్రెషర్ వచ్చి ఈజీగా చూసినా కూడా అర్థమవుతుంది సార్. అది ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమి ఉండదు, అందరికి ఒకటే ఇలాగా అర్థమయ్యేటట్లు భాషలో చెప్తారు సార్. సార్ మాత్రం అవును సార్, నాకు బేసిక్ గా మల్టీమీటర్ అవి అని అవి విపిహెచ్ లైన్స్ అని ఏమి తెలియదు సార్. అది మదర్ బోర్డ్ గురించి నాలెడ్జ్ లేదు, కానీ ఇక్కడికి వచ్చినా వచ్చింది, జీరో నాలెడ్జ్ సార్ మదర్ బోర్డ్ గురించి. ఇక్కడ వచ్చాక సార్ మాత్రం చాలా బాగా చెప్పిండు. మీరు కూడా 10 ఇన్స్టిట్యూట్లు తిరిగి వాటిని చెక్ చేసిన వాడు డైరెక్ట్ ఒకసారి ఇక్కడ వచ్చి ఒక 2 డేస్ సార్ చెప్పే వినండి, దాన్ని నచ్చితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఇక్కడనే చేయను కానీ కంపల్సరీ అని చెప్పి. ఓకే, అంటే వేరే ఇన్స్టిట్యూట్లు తిరిగినా కూడా మన ఇన్స్టిట్యూట్లు ఎందుకు రావాలని స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి మనం బ్యాచ్కి తక్కువ మంది తీసుకుంటాం. అవును సార్, మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫోకస్ చేసే మెయిన్ ఒకటే మెయిన్ ప్రాబ్లం, ఒక 40-50 మందిని తీసుకుంటే మనం ఫోకస్ చేయలేము అస్సలు జరిగింది సార్. అయితే మనం చేసంటే ఒక బ్యాచ్కి 20 మందిని తీసుకుంటాము, ఆ 20 మందిని కూడా పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఫోన్స్ కూడా మనం ప్రాక్టికల్కి ఇస్తాం. అవును సార్. ఓకే, ఆ తర్వాత మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ వచ్చి నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా, ఎందుకంటే ప్రెజెంట్ మార్కెట్ అంతా కూడా బోర్డు వర్క్ ఉంది. అవును సార్, అదే ఉంది, ఖచ్చితంగా బోర్డు వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనకి ఇక్కడ మనం డబల్ డెక్కర్ నేర్పిస్తున్నాం. అవును సార్. ఓకే, అట్లానే మనకి డబల్ డెక్కర్ అంటే పెద్ద ఏముంది, ముందు ఐసీ రీబాలింగ్ వస్తే డబల్ డెక్కర్? డబల్ డెక్కర్ వస్తుంది సార్. ఓకే సార్, ఐసీ రీబాలింగ్ ఎన్ని రోజుల్లో చేశాను? నేను 2 డేస్లో చేస్తాను సార్ ఐసీ రీబాలింగ్. 2 డేస్లో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చేసాను సార్. ఓకే, ఐసీ రీబాలింగ్ ఓన్లీ 2 డేస్ అంటున్నాను, 2 డేస్ చేశాను, 1 డేలో చూశాను, 2 డేస్లో పర్ఫెక్షన్ వస్తుంది. అవును సార్. ఓకే, అంటే 1 టైంలో అటెంప్ట్ చేస్తారు రావడం ఎట్లాంటివి. ఓకే, నెక్స్ట్ మనకి ట్రబుల్ షూటింగ్, ట్రబుల్ షూటింగ్ కూడా వచ్చింది సార్. ట్రబుల్ షూట్ ఒక డెడ్ ఫోన్ ఎలా ట్రబుల్ షూట్ చేయాలి? నా ఫోన్, నేను తెచ్చుకున్న ఫోన్ నేనే ట్రబుల్ షూట్ చేసుకున్నాను సార్ ఆల్రెడీ. అంటే ఒక డెడ్ ఫోన్ వస్తే దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి? పక్కా బేసిక్ నుంచి చెప్పగలం. అవును సార్, బేసిక్ నుంచి కరెక్ట్ పాయింట్ అవుట్ చేసి మరి దాన్ని క్లియర్ చేయగలుగుతా సార్. ఓకే, అంటే హాఫ్ షాట్ ఉన్నా ఫుల్ షాట్ ఉన్నా, అవును సార్, ఎనీ రికవరీ చేయగలం. అవును సార్. ఓకే, అట్లానే నెక్స్ట్ మనకి ఐసీ రిబాల్స్, ఈఎంఎంసీ అంటాం. అవును సార, పవర్ ఐసీ, ఈఎంఎంసీ, ప్రతి ఒక్క ఐసీని కూడా మనం రిబాల్ చేయగలం. అవును సార్. ఓకే నరేష్, మనం వచ్చి ఫ్రెండ్స్కి మన కొత్త వాళ్ళకి ఎలా వాళ్ళ ఇక్కడికి రావడం ఆల్రెడీ చెప్పావు. అవును సార, వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళే కన్నా డైరెక్ట్ మన దగ్గరికే రామని చెప్పావు, ఎందుకు అంత గట్టిగా రికమెండ్ చేసావు? సార్ ఇప్పుడు ఎక్కడైనా ఒక క్వశ్చన్ ఒక 2-3 సార్లు అడిగితే ఎక్కడైనా ఒక చిరాకు పడతారు సార్, ఎవరైనా సార్ మరి ఎవరైనా కామన్ చిరాకు పడతారు. మేమందరం 20 మంది ఉండి 20 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నా కూడా మీరు అవన్నీ పట్టించుకోకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తాడు సార్, వాళ్ళకి అర్థమైన దాకా ఇస్తాడు సార్ ఖచ్చితంగా. సార్ ఓపిక చాలా ఉంటుంది, చాలా మంచి చేస్తారు సార్, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది సార్, ఇన్స్టిట్యూట్ మాత్రం చాలా బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే అర్థమైపోతుంది, ఈ స్టడీ చేసే విధానం కూడా చాలా ఉంటుంది, నేను చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి స్టడీ చేశాను. అవును సార్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ని మనం స్టడీ చేస్తాం, మీరు వచ్చినట్టే నేనేం చేస్తానండి, ఈ అబ్బాయి యొక్క నాలెడ్జ్ ఏంటి, అవును సార్, నా బ్రెయిన్లో ఆల్రెడీ స్టడీ అవుతూ ఉంటుంది. అవును సార, ఈ అబ్బాయికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే ఆల్రెడీ మొబైల్ ఓపెన్ చేయగలడు, దీనికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, మరి ఏమీ తెలియనివాడికి ఏం చెప్తే అర్థమవుతుంది, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని మన క్లాస్ చెప్తే అప్పుడు అర్థమవుతుంది. అవును సార్, ఒకసారి థియరీ క్లాసు అర్థమైతే ప్రాక్టికల్ అనేది మనం ప్రాక్టికల్ కూడా చేపిస్తాం ఇక్కడ, కాబట్టి థియరీ ప్లస్ ప్రాక్టికల్ రెండు కలిస్తే ఖచ్చితంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నీ కూడా గుర్తు దృష్టిలో పెట్టుకోండి. ఓకే నెక్స్ట్.